ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు ఎవరిని ఇరకాటంలో పెడుతున్నారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపిని ప్రతిపక్షం ఇరకాటంలో పెడుతుందా లేదంటే ఆ పార్టీలో ఉన్న నేతలే ప్రతిపక్షంలో ఉన్న నాయకులే తెలుగుదేశం పార్టీని ఇరుకును పడేస్తున్నారా అంటే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో నీలం సాహ్ని గారికి ఒక లేఖ రాశారు ఆల నాని గారికి ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు కొద్ది రోజుల ముందు పారిశ్రామిక వాడ గురించి ఏపీఐసి చైర్మన్ రోజా గారితో ఆయన మాట్లాడడం అంటే ఓవరాల్గా ఈ అంశాలు తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టేగా ఉన్నాయి అనేది కొంతమంది నిపుణులు మాట ఎందుకు అంటే గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎందుకు వాడి విషయంలో హిందూపురానికి సంబంధించి ఎందుకు ఆయనతో చర్చించలేదు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా వాళ్లే స్వయాన చంద్రబాబు గారే ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఆయన దగ్గరుండి చేయించుకోలేకపోయారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఓకే ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించి లేదంటే జిల్లాల విభజనకు సంబంధించి రకరకాల ఇష్యూ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు లేఖలు రాయడంలో తప్పేం లేదు ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన లేఖ రాశారు దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇది రాజకీయాలు కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలన కాబట్టి ఒక ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లేఖ రాశారు అంటే ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అదే పెద్ద రచ్చగా కూడా మారుతుంది అంటే బాలయ్య గారు లేఖ రాయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కాకపోతే అక్కడ ప్రస్తావించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ హిందూపురం జిల్లాగా మారితే హిందూపురంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి వేరే ఊరు తరలించడానికి వీలు లేదు అక్కడ మంత్రిగా ఉన్న ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన దాన్ని ఒకవేళ అక్కడ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నారు ముందస్తుగా లేఖ రాయడు అంటే ఇది ఒకవేళ ఈ లేఖకి స్పందించి హిందూపురంలోనే కాలేజీ ఉంచితే గనక అక్కడ మంత్రిగారు మాట కొట్టేసి ప్రత్యధి పార్టీ ఎమ్మెల్యేకి విలువించినట్టు అవుతుంది ఒకవేళ అలా చేయకపోతే గనక నేను అడిగినా చేయలేదు అని వీళ్ళ ప్రచారం చేసుకోవడానికి రేపొద్దున ఉంటుందా ఇదొక స్ట్రాటజీ అనుకోవాలా లేదంటే నియో జిల్లాల విభజన నేపథ్యంలో ఒక పక్క సోబరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కంప్లీట్గా దాన్ని వ్యతిరేకించారు జిల్లాల విభజన అనేది సరైనది కాదని చెప్పడం అవసరమైతే పెద్ద జిల్లాలు ఉన్నాయి ఇప్పుడున్న జిల్లాలని వాటిని విభజించండి కానీ చిన్న జిల్లాలను అలా వదిలేయండి అనేది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా మారుతుంది కాబట్టి దాన్ని ఆయన స్వాగతిస్తున్నారు దాన్ని జిల్లాగా మార్చడం తప్పేం లేదంటున్నారు ఒక రకంగా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు కాకపోతే అక్కడ మెడికల్ కాలేజీ కూడా అక్కడే ఉంచండి అని అంటే ఇప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అనుకోవాలా ఆయన లేదంటే ఆయన స్టాండ్ అయింది ఈయన స్టాండ్ అయ్యిందని అనుకోవాలా అంటే బాలకృష్ణ గారు రాసిన లేఖతో ఎన్ని ప్రశ్నలు తెర మీదకొచ్చినాయో మరి వీటికి ఈ సందేహాలన్నీ ఎవరు నివృత్తి చేయాలి తెలుగుదేశం పార్టీ నివృత్తి చేస్తుందా చంద్రబాబు గారు దీని మీద మాట్లాడతారా లేదంటే బాలయ్యబాబు గారు రాసింది కరెక్టా కాదనేది కూడా ఆ పార్టీ ఎక్కడ చెప్పట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుద్దు అనేది చూడాలి మొత్తం మీద బాలకృష్ణ గారు రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి